శాండల్వుడ్ని ఆశించే పురుగు ట్రంక్ మీద బాగా పాడు చేస్తుంది. ఈ విధంగా కట్ చేసి లోపలంతా ఉట్టితే డొల్లగా తయారు చేసే అవకాశం. ఇది ఒక్కొక్కసారి గాలి వస్తే గట్టిగా మనం ఐడెంటిఫై చేస్తే దొరుకుతుంది. దీని మీద పైన చిన్న హోల్ కనపడటం కానీ పైనుంచి సన్నటి చీమల లాంటివి పాకటం కానీ జరుగుతుంది. దాన్ని బట్టి లోపల పెస్ట్ ఉన్న సంగతి తెలుస్తుంది. కానీ ఇట్లా ఏదో ఒక చెట్టు ఇరిగిపడుతుంది, కానీ చాలా వరకు చెట్లు ఇట్లా ఇరగవు. ఆ లోపల మాత్రం డొల అదే విధంగా ఏర్పడుతుంది. దాంతో రైతులకి లోపల గంధం అనేది ఏర్పడకుండా పోతుంది. లోపల హార్డ్వుడే మనకి మార్కెట్ అయ్యేది, ఆ హార్డ్వుడ్ అనేది ఏర్పడుతుంది. దానివలన ఈ పెంపకం, దానివలన పురుగు వలన రైతు నష్టపోవడం జరుగుతుంది. మరి దీనికి మార్గం ఏంటంటే, పురుగు వచ్చిన తర్వాత పెస్టిసైడ్స్ వాడితే మళ్ళీ దాని తర్వాత జనరేషన్ ఎట్లా అవుతుంది, ఎగ్స్ అవన్నీ లోపలనే ఉంటాయి. ఆ నెక్స్ట్ జనరేషన్కి పెస్టిసైడ్స్ రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి ఉపయోగపడుతుంది. కాబట్టి మొదటి నుంచే బ్యాస్లెస్ తొరంజా కానీ బ్యాక్లెస్ తొరంజా కానీ ఇటువంటివి బ్యాక్టీరియాస్ని భూమిలోకి పంపించినట్టయితే వర్మీ కంపోస్ట్ వేపింటితోటి కలిపి భూమిలోకి వేర్ల దగ్గరికి పంపించినట్లయితే అవి వేర్లని అంటిపెట్టుకొని బాగా డెవలప్ అవుతూ ఉండి పురుగు ఎగ్ రూపంలో ఉండగా నుంచి పెస్ట్ యొక్క ఎగ్ని లార్వాని కూడా కంట్రోల్ చేసే బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఆ విధంగా రైతులు ఈ పురుగును కంట్రోల్ చేసుకొని గంధాన్ని బాగా పొందాలనేది నా కోరిక.